కార్తీక మాసం సోమవారం కావటంతో శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తుతున్నారు ప్రముఖ శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి ముఖ్యంగా గోదావరి కృష్ణ ఇతర నదీ పరివాహక ప్రాంతాల్లో వేకోజాం నుంచే భక్తులు పుణ్య స్థానాలను ఆచరిస్తున్నారు గోదావరి పరివాహక ప్రాంతం భక్తుల శివనామ స్మరణతో మారుమ్రోగుతోంది ప్రముఖ శివాలయాల్లో స్వామి దర్శనానికి భక్తులు బారులు తీరారు ప్రతి పురుషుడు కూడా తన పురుషుడు అంటే జీవుడు అని అర్థం ప్రతి జీవి కూడా ప్రతి మానవుడు కూడా జీవించాలని చెప్తాడు పురుషాధారమైన నామనే ఉంటాం పురుషుడు అంటే జీవి ప్రతి పురుషుడు కూడా తన పురుషుడు అంటే జీవుడు అని అర్థం ప్రతి జీవి కూడా ప్రతి మానవుడు కూడా జీవించాలని చెప్తాడు పురుషాధారమైన నామనే ఉంటాం పురుషుడు అంటే జీవి రైతిక కార్తీక సోమవారం కావటంతో శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తుతున్నారు ప్రముఖ శైవ క్షేత్రాలని భక్తులతో కిటకిటలాడుతున్నాయి ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను అందించడానికి మా కరెస్పాండెంట్ భాను ఏలూరు నుంచి లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు భాను ఓవర్ టు యు రైట్ జనిమ ఈ రోజు కార్తీక సోమవారం అందుట్లో రెండో సోమవారం వల్ల కూడా హరహర మహాదేవ శంభో శంకర అని చెప్పినని భక్తులందరూ కూడా శివాలయంకి వస్తున్నారు వాళ్ళ పూజలు చేస్తున్నారు వాళ్ళ కోరికలను తీర్చాలని ఆ పరమశివుడిని కోరుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు నేపథ్యం చూసుకోవచ్చు మనం విజువల్స్ చూస్తున్నట్టు అందరూ కార్తీక సోమవారం వల్ల దీపారాధన చేసి ధ్వజస్తంభం దగ్గర మహిళలు పెద్ద ఎత్తున మహిళలు అదేవిధంగా పురుషులు అందరూ కూడా దంపతులు అందరూ ఇద్దరు కూడా వచ్చి భక్తిశ్రద్ధలతో పరమేశ్వరుని వేడుకుంటున్నారు వాళ్ళ కోరికలు తీరాలని చెప్పిన ఆ పరమేశ్వరుని భక్తిశ్రద్ధలతో ఉదయాన్నే స్నానం చేసి ఈరోజు కార్తీక సోమవారం అందులో రెండో సోమవారం వల్ల కూడా నోములు ఉన్న వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ పరమేశ్వరుని వేడుకునే పరిస్థితి అయితే కూడా కనబడుతుంది మనం విజయస్లో చూడొచ్చు పెద్ద ఎత్తున మహిళలు అదేవిధంగా దంపతులందరూ కూడా నవగ్రహ పూజలు చేయడం కానీ మర్రి చెట్టు వేప చెట్టు చుట్టూ తిరగడం కానీ ఇవన్నీ కూడా చేస్తున్నారు స్వాములు దీక్షలు ఉంటారు కాబట్టి పరమశివుడు మాలేసుకున్న శివమాలేసుకున్న స్వాములు అదేవిధంగా అయ్యప్ప మాలేసుకున్న స్వాములు కూడా పొద్దున్నుంచి కూడా భక్తిశ్రద్ధలతో తలస్నానం చేసి పరమేశ్వరుని కొలవడానికి పరమేశ్వరుని సేవించడానికి పరమేశ్వరుని యొక్క కోరి పరమేశ్వరుని వేడుకొని పరమేశ్వరుని కోరికలు తీర్చుకోవడానికి కూడా వీళ్ళు ఇక్కడ అందరూ వచ్చే పరిస్థితి అయితే ఉంది ఇలాగే మనం విజువల్స్లో చూస్తున్నట్టు మర్రి చెట్టు చుట్టూ కూడా అందరూ ప్రదక్షిణాలు చేస్తూ అదేవిధంగా భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారు ఇక్కడ పంతులు గారు ఉన్నారు అడిగి తెలుసుకునే ప్రతి సార్ ఇదో రెండో సోమవారం ఈరోజు చెప్పండి రోజు రెండో సోమవారం భక్తి శ్రద్ధలతో అందరూ పూజలు చేస్తున్నారు భక్తులు ఏమి భక్తులు సోమవారం ఎంతో పవిత్రమైనది ఈరోజు భక్తులు కనుక తెల్లవారుజామునే వచ్చి స్వామిని దర్శించుకుని ఈరోజు భక్తులు తెల్లవారుజామునే వచ్చి స్వామిని దర్శించుకుని ఆయన కరుణాక్షేమాలు పొంది ఇది ప్రజల నాకు రాదు మీరు చెప్పండి
ఎంత విశిష్టత ఉన్న ఈ రోజు రెండో సోమవారం అవడం కూడా భక్తులందరూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున వచ్చి పూజా కార్యక్రమాలన్నీ చేస్తున్నారు అని చెప్పనని అదే విధంగా పూజా కార్యక్రమాలు చేస్తూ కూడా శ్రద్ధగా ఎంత ఉన్నారు అని చెప్పని చెప్తున్నారు అదే విధంగా అయ్యప్ప మాల దీక్ష వేసుకున్న వాళ్ళు కూడా ఇప్పటికే కార్తీక సోమవారంలో ఎంత ప్రత్యేక దీక్షలు చేస్తూ ఉంటారు అదే విధంగా చూసుకుంటే అయ్యప్ప భజనలు కూడా చేస్తూ ఉంటారు నేపథ్యంలో అయ్యప్ప మాల దీక్ష తీసుకున్న గురుస్వామి మనకు అందుబాటులో ఉన్నారు స్వామిని అడిగి తెలుసుకుందాం ఈ రోజు రెండో సోమవారం స్వామి భక్తులందరూ ఏ విధంగా వస్తారు ఎటువంటి భక్తి శ్రద్ధలతో పూజ చేస్తున్నారు ఈరోజు కార్తీక పౌర్ణమి సోమవారం సందర్భంగా రెండో సోమవారం సందర్భంగా ఇది చాలా విశిష్టమైన రోజు ఈ రోజు మనం ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే పద్యపాద శివాలయానికి సంబంధించి ఒక విశేషం ఉంది ఇది పడమర దిక్కుకుండే శివాలయం ఇది చాలా విశిష్టమైన దేవాలయం కావున ఇక్కడ భక్తులందరూ కూడా వెరుగుగా వచ్చి ఇక్కడ అందరూ కూడా వాళ్ళ దర్శనం చేసుకుని ఉంటారు అలాగే నేను కూడా ప్రతి సోమవారం కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటాను అలాగే కార్తీక మాసంలో కూడా ఇప్పుడు మనం అరుణాచలం ప్లస్ కాళహస్తి దర్శించుకుని వచ్చి మళ్ళీ ఇక్కడ శివాలయాన్ని దేవుని దర్శించుకోవడం జరుగుతుంది అందరికీ కూడా కార్తీక సోమవారం శుభాకాంక్షలు స్వామి ఇక్కడ మీరు పొద్దున్నే వస్తున్నారు ఏ విధమైన ఏర్పాట్లు చేస్తున్నారు టెంపుల్ వాళ్ళందరూ కూడా అందరూ సౌకర్యాలు అంటే మహిళలు పెద్ద ఎత్తున వస్తారు చిన్నారులు వస్తారు వీళ్ళందరికీ కూడా సదుపాయాలంటే బాగా జరుగుతుంది ఇక్కడ ఈ దేవాలయం మొదటి నుంచి చెప్పుకోవాలంటే ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా చాలా ప్రత్యేకంగా చేయడం జరుగుతుంది మహిళలకు పిల్లలకు కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు జరుగుతుంది పిల్లలు ఉన్న వాళ్ళని ప్రత్యేకంగా ముందుగానే దర్శనకు పంపించడం జరుగుతుంది అలాగే ఇక్కడ క్యూ లైన్ కూడా ఎవరికి వాళ్ళకి సెపరేట్గా క్యూ లైన్ పెట్టడం జరుగుతుంది అలాగే ఇక్కడ ప్రత్యేక పూజల కోసం కూడా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది ఎప్పుడు కూడా ఇక్కడ ఇప్పుడే కాకుండా కార్తీక పౌర్ణమి రోజున కూడా ఎంత రష్ ఉన్నా సరే ఆ రష్కు అనుగుణంగా ఇక్కడ ఏర్పాట్లన్నీ చేసి ఈ కమిటీ వారు చాలా మంచి ఏర్పాట్లు అయితే చేస్తారు మనకి గుడి చైర్మన్ దాదాపు 7 సంవత్సరాల నుంచి గుడి చైర్మన్ కూడా ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాము అదేవిధంగా ఈవో శంకర్రావు గారు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శంకర్రావు గారు భక్తులకి ఎటువంటి సదుపాయాలు కలగ చేస్తున్నారు పెద్ద ఎత్తున భక్తులు అయితే రావడం హలో ఓం నమస్తే నేను ఈ దేవస్థానానికి కార్యనిర్వహణాధికారిని నా పేరు శంకర్రావు ఈ దేవస్థానం నందు కార్తీక మాసం సందర్భంగా ప్రతి సోమవారం విరివిగా భక్తులు వస్తారు అది కాకుండా 15వ తారీఖున లక్ష అదే జ్యోతి అదే పౌర్ణమి రోజున విరివిగా భక్తులు వస్తారు తర్వాత కుంకుమ పూజ 22వ తారీఖున 29వ తారీఖున కళ్యాణం అండి 1వ తారీఖున అన్నదానం భక్తుల సౌకర్యాల నిమిత్తం క్యూ లైన్లు ఏర్పాటు చేసాం మంచినీటి సౌకర్యం తర్వాత అంతా కూడా శానిటైజేషన్ శుభ్రంగా ఉంచామండి ఇది కాకుండా భక్తులకు ఏ ఇబ్బంది కలగకుండా భక్తుల ద్వారా ప్రసాద వితరణ కూడా చేస్తున్నాం మొత్తానికి భక్తులందరికీ కూడా ఇక్కడ ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రసాద సౌకర్యం కానీ అదేవిధంగా వాష్రూమ్ సౌకర్యం కానీ అన్నీ చేస్తామని శంకరరావు గారు చెప్తున్నారు భక్తి శ్రద్ధలతో కార్తీక సోమవారం పూట భక్తులందరూ కూడా ప్రత్యేక శ్రద్ధలతో పూజలు చేసుకుని వాళ్ళ కోరికలు తీర్చుకోవాలని చెప్పని ఇక్కడ చేసుకున్న పరిస్థితిని ఓటు స్టూడియో జనిమ రైట్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ భాను ఇక కార్తీక సోమవారం కావటంతో